नमस्कार केने न्यूज़ की स्वागत वार्ता मुझे प्रधान अंशाल बासवाड़ निजर्ग पल अभिवृद्धि कार्यक्रम पागो शासन सभा स्पीकर अमल संक्षेम पथका बीजेपी पालित राष्ट्रीय अमल का प्रश्न पोचार श्रीनिवास रेड्डी तेजेंट विद्यार्थी की एमएलसी कलोकुंडल कविता भरोसा एमबीबीएस पूर्ति अये वरक खर्चा भरी हामी प्रभुत्व बीप गंप गोवर्धन परामर्शिंचिना माजी मंत्री गंप राजम चित्रपटानिकि पूलमाल वेसि निवाळर्पिंचिना शब्बीर अली मत्स्यकारुल अभ्युन्नति कोसं राष्ट्र प्रभुत्वं 100% सब्सिडीपै चेप पिल्ललु अंदिस्तोंदि रोय्य पिल्लल विडुदल कार्यक्रमंलो जुक्कल एम्मेल्ये हनुमंत शिंदे ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు కామరెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణి ప్లాట్ల వేలం అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కలెక్టర్ జితేష్ విపాటిల్ భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించేందుకు ముందుండే బీజేపీ నాయకులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు రుద్రుడ్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఇందులో భాగంగా 35 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు అనంతరం సుదులం గ్రామంలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని చెప్పారు భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు ఏ ఒక రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలిస్తుంది కదా అక్కడ కూడా మీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా మరి స్కీమ్స్ ఎందుకు లేవు అక్కడ ఈ పథకాలు ఎందుకు లేవు అక్కడ ఎవరైనా మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు లేదా జాగ్రత్తగా ఆలోచించుకొని విమర్శించాలి ఊరికే నోరు ఉంది కదా అని పారేసుకుంటే అందరు వడరు చేయరుడు పడతాడు एम चे प्रभु महाराष्ट्र इन रुपये विकलांग मूड वेल नूट वे गुजरात को मूड सार मुख्यमंत्री अव प्रधानमंत्री गारू प्रधानमंत्री प्रधानमंत्री गार पद संवस गुजरात मुख्यमंत्री पनचे अंत अरूपल पेन इतना मंद 12,50,000 మందికి ఇస్తున్నాం మరి కేసీఆర్ ఎంత మందికి ఇస్తున్నాడు 45 లక్షల మందికి ఇస్తున్నాడు అంటే గొప్పగా మాట్లాడతారు గొప్ప ఎంత మీ పాలిచ్చే రాష్ట్ర రైతు బంధు ఉందా రైతు బీమా ఉందా కళ్యాణలక్ష్మి ఉందా 24 గంటల కరెంట్ ఉందా ఇప్పుడు కరెంట్ ఇవ్వడరు మీటర్ పెట్టాలట కరెంట్ మోటార్ ఉన్నాడు ఫ్రీగా కరెంట్ ఇవ్వదట మీటర్ పెట్టాలి ఇది ఇవాల సిద్ధాంతం राबे रोजगार केसीआर मुख्यमंत्री राष्ट्र प्रभुत्व विप गंप गोवर्धन मातृमूर्ति गंप राजम्म गुरुवारं मृति चेंदिन विषयं तेलिसिंदे कागा नेडु माजी मंत्री शब्बीर अली प्रभुत्व विप गंप गोवर्धन नु परामर्शिंचारु ई मेरकु राजम्म चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु
ప్రభుత్వ విగంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ గత గురువారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కాక ఈ రోజు గంప రాజమ్మ మరణం పట్ల స్వగ్రామం బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విగంప గోవర్ధన్ ను మాజీ మంత్రి షబీర్ అలీ పరామర్శించారు. ఈ మేరకు రాజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంప గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వన్ మంత్ ఇక్కడ వచ్చి ఇంకా ప్రొలాంగ్ అయితేనే మన సామాన్య అయిపోయింది. లేడీస్ అంత తొందరగా కాదు, మొగలం అయితే తొందరగా ఇదైతే లేడీస్ టైం పడుతుంది. అంటే మళ్ళీ దసరా ముందుగా ఇంటి దగ్గర బాగుంటుంది, ఎంత ఊరంతా పండుగ పోయినాక 40 డేస్ థర్డ్ మంత్ అందరికి పోయింది కానీ చాలా ఒక 1 ఇయర్ బ్యాక్ వరకే అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఇక్కడికి నర్సింగ్ మేము ధర్మాబాద్కి బీచ్ చేస్తుంటాము, నడుచుకుంటూ పోతుండే సండే సండే రామాయణపేట్ సండే అప్పుడు బస్సులు లేవు కదా నచ్చుకొచ్చి ఇట్లా ఫిట్ ఉన్నారు వీళ్ళు. నాకు కూడా ఈ యాత్ర చేయబట్టి 2 కిలోలు తగ్గిపోయినా నాలుగొట్టగానే నిద్రలేస్తుంది. ఏం చేయాలి, వాడు ఛాయ్ చేసేటోడు కూడా 6:30కి వస్తాడు. చదువుల తల్లికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్లో క్లాసులు విని ఎంబీబీఎస్కు అర్హత సాధించిన నిజామాబాద్కు చెందిన హారిక ఫీజు కట్టలేక దాతల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత 5 ఏళ్ల ఎంబీబీఎస్కు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చి మొదటి సంవత్సరం ఫీజు అందజేశారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లాలోని నాందేవాడకు చెందిన హారికకు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు మొదటి ఏడాదికి సంబంధించిన కాలేజీ ఫీజును చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చదువుకోవాలని ఆకాంక్ష తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకుని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్ చదువులో రాణించి వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు గాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటును అందిస్తానని హారిక అన్నారు. We'll be right back.
రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతి కోసం 100% సబ్సిడీపై చేప పిల్లలు విడుదల చేస్తున్నామని జుకల్ ఎమ్మెల్యే హనుమన్ షెండి అన్నారు. 100% సబ్సిడీ సీడ్స్, మోపేడ్ వాహనాలు, చేపలు పట్టడానికి అవసరమైన పరికరాలను ఉచితంగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చిపోవద్దని గుర్తు చేశారు. మత్స్యకారులు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రొయ్య పిల్లల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంసాగర్ రిజర్వాయర్లో 2022-23 సంవత్సరానికి మొత్తం 48 లక్షల రొయ్య పిల్లల్ని విడుదల చేయడం జరిగిందన్నారు. స్థానిక మత్స్యకారులు చెరువుల దగ్గర ఉండి నాణ్యమైన చేప పిల్లల్ని విడుదల చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1.25 కోటి రూపాయలు వెచ్చించి ఉచిత సీడ్ను పంపిణీ చేసింది. 6 మాసాలు గడిచిన తర్వాత ఈ పంట 10 రెట్లు ఆదాయానికి చేరుకుంటుందని తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా మత్స్యకారులు ప్రతి సంవత్సరం చెరువుల దగ్గర చేప పిల్లలతో వనభోజనాలు చేయాలని పిలుపునిచ్చారు. వరదారెడ్డి, నేను జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి జిల్లా. అయితే 2022 సంవత్సరానికి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకంలో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు ఉచిత చేపల పంపిణీలో భాగంగా ఈరోజు నిజాంసాగర్ రిజర్వాయర్ నందు ఈ రొయ్య పిల్లల కార్యక్రమాన్ని గౌరవ జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మన చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందండి. మొత్తం 48 లక్షల రొయ్య పిల్లల్ని, నీలకంఠ రొయ్య పిల్లలు, వాటిని విడుదల చేయడానికి మనం లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. ఇదంతా కూడా మత్స్యకారులందరూ కూడా నేను కోరేది ఏమంటే, వీళ్ళంతా కూడా వీటిని చేపలని మన ఈ దొంగల బారిని అటు ఇటు పోకుండా కాపలా కాసుకొని వీళ్ళంతా సభ్యులు 2000 మంది దాకా ఉన్నారు కాబట్టి ఈ దొంగలు వాళ్ళంతా పట్టుకోకుండా వలలు వేసుకొని వాళ్ళంతా కాపలా కాసుకొని. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్లా రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. ధరణి టౌన్షిప్ లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న ప్రజలు కామారెడ్డి కలెక్టర్ పేరిట 10,000 రూపాయలు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కలెక్టర్ జితేష్ విపాట్లు అన్నారు.
మూడ విడత బెల్లంపాట ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివార్లోని ధరణి టౌన్షిప్ ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరణి టౌన్షిప్ లో ప్రభుత్వ లేఅవుట్ అప్రూవల్ ఉందని సూచించారు. విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ధరణి టౌన్షిప్ లో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ధరణి టౌన్షిప్ ఉందని చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలకే ఇంటి స్థలం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలు సులభ వాయిదాలు వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సకల సదుపాయాలతో ధరణి టౌన్షిప్ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. అడ్లూరు శివార్లో ధరణి టౌన్షిప్ ఒక రాజస్వ గృహ కార్పొరేషన్ లిమిటెడ్ది ఒక ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో ఇంతకుముందు రెండు విడతల వేలం అయింది. సో ఇక్కడ ఈ విడతలలో ఒక 195 ఓపెన్ ప్లాట్స్, 130 సెమీ ఫినిష్డ్ హౌసెస్ వేరే వేరే సిచ్యువేషన్స్లో స్టేజెస్లో ఉన్నాయి. సో ఇవి మళ్ళీ ఈసారి వేలం అవుతున్నాయి. 14th November నుంచి 18th November వరకు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ IDOC లోనే ఇది జరుగుతుంది వేలం. సో ఈసారి కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ అండి. 10,000 రూపాయలది డీడీ కట్టేస్తే ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దీని గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి, అర్హతలు ఎవరికి ఉన్నాయి పార్టిసిపేట్ చేయడానికి అట్లా అంటున్నారు. సో అందుకే మేము జనాలకి మళ్ళీ గుర్తు పెట్టేస్తున్నాము, అందరికీ ఇది దీంట్లో అర్హత ఉంది. ఇవి మొత్తం లేఅవుట్స్ ఏదైనా ఉందో మన కామారెడ్డి జిల్లా వెబ్సైట్లో అప్లోడ్ అయి ఉన్నాయి. దాంట్లో బ్రోషర్ ఉంది, లేఅవుట్ ఉంది, దాని కింద పూర్తిగా సమాచారం ఉంది. ఏ ప్లాట్ ఎంత విస్తీర్ణం, ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, తర్వాత ఏ రేట్లోకి నుంచి ఆ బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది అంతా దాంట్లో ఉంది. చాలా సులభంగా ఉంది ఈ ప్రాసెస్ అంతా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన నేషనల్ హైవేకి పక్కనే ఈ మన ధరణి టౌన్షిప్ ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లాట్స్ చూసుకోవచ్చు. మాది చాలా యాక్టివ్ టీమ్ ఇక్కడ స్పాట్లో ఉంది. మీకు ఏ ప్లాట్ అయినా కావాలో అది చూపిస్తారు. ప్రాసెస్ చాలా సింపుల్ ఉంది. మీరు బ్యాంక్లో వెళ్ళి 10,000 రూపీస్ది డీడీ కట్టాలి. ఏ పేరుతో కట్టాలి అది కూడా బ్రోషర్లోనే ఉంది. ఆ డీడీ తీసుకొని మీరు ఆ రోజు వేలంలో పార్టిసిపేట్ చేస్తారు. మీకు నచ్చిన ప్లాట్ కోసం మీరు చేతులు ఎత్తేసి మీరు హ్యాండ్ రేస్ చేసేస్తే ఇంకా ఎవరైనా దానికంటే ఎక్కువ రేట్ వేలం మీన్స్ పాట అది పాడలేదంటే డైరెక్ట్గా మీకు అలాట్ అవుతుంది, అలాట్మెంట్ లెటర్ వస్తుంది. మీరు దాని తర్వాత ఒక వారం లోపటినే ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. 33% అమౌంట్ టోటల్గా మీరు కట్టాలి. తర్వాత 45 డేస్ అండ్ ఇంకా 45 డేస్. సో ఈ విధంగా పెనల్టీది కూడా ప్రొవిజన్ ఉంది. మీరు కొంత ఇంకా ఎక్స్ట్రా డేస్ తీసుకోవాలంటే కూడా అన్ని సమాచారం బ్రోషర్లో ఉంది. సో ఒక 100 గజాల ప్లాటు ఇక్కడ ఓపెన్ అప్సెట్ ప్రైస్ అయితే 7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఎగ్జాంపుల్గా ఒక 100 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అంటే 7,000 రూపీస్ మీకు మీ చేతుల్లో ఒక లీగల్ క్లియర్ అప్రూవ్డ్ లేఅవుట్, గవర్నమెంట్ బ్యాక్డ్ ఒక లేఅవుట్ మీకు ఒక ప్లాట్ కొనే అవకాశం మీ అందరికీ ఉంది. హౌజెస్ కూడా చాలా మంచి క్వాలిటీలో కట్టారు. మీకు రెడీమేడ్ హౌజెస్ ఈ కాలంలో సిమెంట్ సలాకా రేట్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మంచి క్వాలిటీ హౌజెస్ మీకు డైరెక్ట్గా అందుబాటులో వస్తాయి. దీంట్లో డెవలప్మెంట్ కోసం కూడా మేము పని చేపిస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ పాతడం జరిగింది. అప్రోచ్ రోడ్స్ అండ్ రోడ్స్ అంతా క్లియర్ ఉన్నాయి. దానికి కూడా డెవలప్మెంట్ టేకప్ అవుతుంది. సో దయచేసి జనాలు దీంట్లో ఈ మంచి అవకాశం వాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా స్పాట్లో వచ్చేసి చూసుకోవచ్చు, లేదా మా హెల్ప్ లైన్ నంబర్స్ కూడా బ్రోషర్లో ఉన్నాయి, దాంతో మాట్లాడవచ్చు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 14th November చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దాని ముందే ఎవరైనా టోకన్ తీసుకోవాలంటే మోస్ట్ వెల్కమ్. మీరు డీడీ కట్టేసి కలెక్టరేట్ నుంచి ఒక టోకన్ నంబర్ తీసుకొని డైరెక్ట్గా 14th November. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తరచూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు.
బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ బడులలో వసతి గృహాల్లో చదువుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కృష్ణ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తరచూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఈ సమస్య ఎక్కడ ఉన్నా వాటిని గుర్తించి వెంట వెంటనే పరిష్కరించి విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చరణ్ సాయి, చరణ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తరచూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటివి తరచూ అవుతున్నప్పటికీ కూడా వీటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ఏబీపీ అడుగుతా ఉన్నాయి. ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అభంశుభం తెలియనటువంటి విద్యార్థులందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా గవర్నమెంట్ బడులలో కావచ్చు, గవర్నమెంట్ హాస్టళ్ళలో చదివితే నా కొడుకులకు మంచి చదువు వస్తుంది అని చెప్పేసి వేస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి ఆలోచనలు తారుమారయ్యే విధంగా ప్రభుత్వ హాస్టళ్ళలో కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు పంపాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో కనబడతా ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దత్తాశ్రమంలో సహస్రచంద యాగశాలను అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వెంకటకృష్ణ, నవీన్, రాధారమణ, లక్ష్మణరావు, సీతారామారావు తదితరులను పాల్గొన్నారు. కానీ మీరు చెప్పట్లే కాదు కొట్టేది, మీకు చెప్పలేదు. నాకు కనపడతాడు, మీకు ఎందుకు కనపడ్డాడు అంటే అంత భక్తి లేదు మీకు, అంటే నాకు చాలా ఉంది అన్నది అని అనుకోవద్దండి. మీరు నాకు భక్తి కాదు, భక్తినే నేను, భక్తి అవతారమే నాది. కాబట్టి ఉంది లేదు వచ్చి చేతులు కళ్ళు కడుక్కొని ఒక టీ తాగి వెళ్ళిపోతూ ఉంటే నేను. కానీ మర్యాద కదా వచ్చి పిలచడం చేయటం. యజ్ఞశాలు కట్టారు, చిన్న చిన్నదిగా ఇట్లా కడుతూ ఉంటాయి, స్వామీజీ వస్తూ ఉంటారు, బాగుంటుంది అది సంవత్సరం కాబట్టి అందరూ. జై గురుదత్త, శ్రీ గురుదత్త, అవధూత దత్త పీఠాధిపతులు, పరమ పూజ్య సద్గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈరోజు కామారెడ్డి పట్టణానికి వచ్చారు. దాం దత్త నవనాథ క్షేత్రానికి విచ్చేసి వారి కరకమలముల మీదుగా సహస్ర చంద్ర యాగశాలను ప్రారంభోత్సవం చేశారు. చాలా వైభవంగా ఈ ఉత్సవం జరిగింది, సంకీర్తన సేవ జరిగింది, మరియు అందరినీ కూడా దాదాపు 300 మంది భక్తులు హాజరయ్యారు. విశేష సంఖ్యలో వచ్చినటువంటి భక్తులను స్వామీజీ వారు. ఉర్దూ భాషా అభివృద్ధికి తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి భేషని ఎంఏఎం పార్టీ ఎల్లారెడ్డి పట్టణాధ్యక్షులు అబ్దుల్ రజాక్ అన్నారు. ముస్లింల మాతృభాష ఉర్దూను ఉర్దూ భాష దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకర విషయం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఉర్దూ భాష దినోత్సవం మరియు అల్లామా ఇక్బాల్ 140వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, ముందుగా పిల్లలకు, తెలంగాణ ప్రజలందరికీ ఉర్దూ భాష దినోత్సవం మరియు అల్లామా ఇక్బాల్ 140వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అల్లామా ఇక్బాల్ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉర్దూ భాష దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సారే జహాసి అచ్చా ఇందూ సీతాహమారా అని సగర్వంగా పద్యం రాసి ప్రపంచంలో భారతదేశం గొప్పతనం గురించి వివరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉర్దూ అధికారికంగా ద్వితీయ భాష ఉన్నా కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ భాష వినతిపత్రం తీసుకోవడం లేదన్నారు. గతంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ఉర్దూ పోస్టు అపాయింట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలన్నారు. ఉర్దూ భాష దినోత్సవం అనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అది ఎందువల్ల నిర్వహిస్తారని మనం తెలుసుకోవాలి. అల్లామా ఇక్బాల్ ఒక జయంతి సందర్భంగా ఉర్దూ డే అని సెలబ్రేట్ చేస్తారు. నేను తెలుగు మీడియం కానీ ఒక నేను ముస్లింగా నాకు మాతృ భాష ఉర్దూ కాబట్టి నేను కూడా దీని గురించి సెలబ్రేట్ చేయాలని అందరికీ ఉండే కాదు. తెలుగు భాష దినోత్సవం వచ్చింది అనుకోండి, హిందువులో కూడా అదే మా మాతృ భాష అని, అదే పార్సీ భాష దినోత్సవం వచ్చింది అనుకో వాళ్ళు ఉంటుంది, అట్లానే మన భాష దినోత్సవం ఉంది. కానీ మన దురదృష్టం ఏమిటి తెలుసా, మనం అది నిర్వహించాం. స్వామి వివేకానంద ఏమంటారు తెలుసా, ఒక జాతికి నాశనం చేయాలంటే ఒక జాతికి తుడిచేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒక భాషకు తుడిచేయండి, ఆ జాతి ఆటోమేటిక్ చేస్తుంది. స్వామి వివేకానంద గారు చెప్తారు, అర్థమవుతుందా? ఇలా మనం తెలుగు భాష, నేను తెలుగు మీడియం చదువుకున్నా, మనం మన భాషకు మనం గౌరవించుకుంటలేము, తెలుగు కానీ ఉర్దూ కానీ ఏది కానీ. ఎందుకంటే మనం చూసుకుందాం ఒక 50 సంవత్సరాల కింద. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభా స్పీకర్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. తేజంటి విద్యార్థికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా, ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు ఖర్చంతా భరిస్తానని హామీ. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను పరామర్శించిన మాజీ మంత్రి. గంప రాజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన షబ్బీర్ అలీ. మత్స్యకారుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలు అందిస్తోంది. రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణి ప్లాట్ల వేలం. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతరం సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.